ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వాల్యూ ఏరియా సో ఒకవేళ మనం డే ట్రేడింగ్ అనేది చేస్తూ ఉన్నాం డెఫినెట్గా ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆపర్చునిటీ ఎక్కడ మనకు ఆపర్చునిటీ అనేది ఉంటుంది అనేది చూడాలన్నమాట సో ఈ యొక్క వాల్యూ ఏరియా అనే కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ప్రతిరోజు బట్ ఏంటంటే కొంతమంది దీన్ని అబ్జర్వ్ చేస్తారు సో ఏంటంటే ఈ యొక్క వాల్యూ ఏరియాగానే మనం ఐడెంటిఫై అనేది చేయగలిగితే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి చూడండి మోస్ట్ పాపులరు మనకి స్ట్రాటజీ ఏంటి అంటే చాలామంది యూజ్ చేసేది ఏమీ తెలియకపోయినా మార్కెట్లో సింపుల్గా ట్రేడ్ చేయగలిగేది ఫిఫ్టీన్ మినిట్స్ రేంజ్ బ్రేక్అవుట్ అంటాం సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనుకుందాం మనకి నైన్ ఫిఫ్టీన్కి క్యాండిల్ ఓపెన్ అయితే నైన్ థర్టీకి క్లోజ్ అయిపోద్ది ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్లో ఏం జరుగుతుందంటే అంటే అనమాట అంటే ఎవరైనా హోల్డింగ్ చేస్తూ ఉన్నారు ఏది ఓవర్ నైట్ పొజిషన్సు లేకపోతే మార్నింగ్ గ్యాప్ అప్ అవ్వగానే బయంగ్ సెల్లింగ్ చేస్తూ ఉన్నారు లేకపోతే షార్ట్ చేస్తున్నారు సో ఎనీ ఏదైనా కావచ్చు కానీ యాక్టివిటీ అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది సెటిల్ అయిన తర్వాత మార్కెట్ ఎటువైపు వెళుతుంది అనేది ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ తర్వాత నిర్ణయించబడుతుందని చెప్పేసి ఒక థీరీ ఉందనమాట సో ఏంటంటే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే మార్కెట్ ఆబ్వియస్గా బుల్లిష్లో ఉన్నప్పుడు మాత్రమే అంటే సెంటిమెంట్ అనేది బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అవుట్ క్యాండిల్ అనేది వర్కౌట్ అవుతుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా కూడా వర్కౌట్ అవుతుంది కావాలంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు బట్ ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ మనం మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది బేరిష్లో ఉందనుకోండి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎట్ ద సేమ్ టైం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట ఓకే ఎనీ హౌ ఏంటంటే ఇక్కడ కాన్స్ కాంటెక్స్టు మనకి మార్కెట్ బులిష్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అవుట్ అనేది వర్కౌట్ అవుతుంది బేరిష్లో ఉన్నప్పుడు ఏంటంటే డౌన్ సైడ్ అవుట్ అనేది వర్కౌట్ అవుతుంది ఇక్కడ దాకైతే క్లారిటీ ఉంది దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనం సెన్సిటివ్ ఏరియా అంటాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ జనరల్గా ఎవరైనా సరే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తారు కొంతమంది వెరీ క్విక్గా చేసేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ వన్ మినిట్ టూ మినిట్లో కూడా ప్రాఫిట్ అనేది తీసుకోగలుగుతారు ఒక ఇండివిడ్యువల్ని బట్టి ఆ యొక్క క్యాలిబ్రేషన్ బట్టి అది ఉంటుంది దట్ ఇస్ ఓకే జనరల్గా ఓకే మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఆరామ్సే కరైం అనుకున్నప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది వెయిట్ చేస్తాం జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అండ్ ఓవరాల్గా మనకి సెంటిమెంట్ కూడా బుల్లిష్గా అనిపించింది అంటే ఇక్కడ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు ఏది ఈ యొక్క హై పైన ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై హండ్రెడ్ అనుకుందాం హండ్రెడ్ పైన ఒక పది బైసలు ఐదు బైసల పైన చాలా మంది ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు ప్లేస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కువగా ప్లేస్ చేసేది లిమిట్ ఆర్డర్సే పెడతారు ఎవరు కూడా మార్కెట్ ఆర్డర్ పెట్టరు వెరీ ద స్కాల్పింగ్ వెరీ క్విక్గా బై సెల్ చేసేవాళ్ళు మాత్రం ఆర్డర్స్ పెడతారు బట్ క్యాండిల్ చూసుకొని నీట్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే దాదాపుగా లిమిట్ ఆర్డర్స్ పెడతారు సో ఒకవేళ మనకి దీంట్లో వన్ ల్యాక్ క్వాంటిటీ అనేది ఆర్డర్స్ పెడితే దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఏంటంటే మార్కెట్ ఆర్డర్కి వెళతాయి అంటే మార్కెట్ ఆర్డర్ బై చేస్తారు ఎంత ఉంటే అంత బై కానీ సెల్ కానీ మిగతా సెవెంటీ పర్సెంట్ ఏమవుతుందంటే ఇక్కడ లిమిట్ ఆర్డర్ లాగా ఉంటాయి అంటే హండ్రెడ్ దగ్గర లేకపోతే పది పైసల పైన వాళ్ళు ఏంటంటే ప్రైస్ దగ్గర బై చేయాలని వెయిట్ చేస్తుంటారు మార్కెట్ అనేది ఆ యొక్క ఆర్డర్ మ్యాచ్ కాలేదనుకోండి అనుకోండి ఇక్కడ బట్ స్టిల్ పై కలిగే పైకి వెళ్ళగలిగే ఎబిలిటీ ఉంటుంది ఎందుకంటే బయరు హయ్యర్ ప్రైసెస్ దగ్గర బిడ్డింగ్ అని వేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనమే హండ్రెడ్ దగ్గర పెట్టాం ఎన్ని వన్ ల్యాక్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టాం బట్ హండ్రెడ్ దగ్గర అమ్మేవాళ్ళు లేరు వన్ టెన్ దగ్గర కొనేవాళ్ళు ఉన్నారు అప్పుడు ఏమైందంటే ఈ యొక్క ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోతుంది మనది ఎగ్జిక్యూట్ అవ్వకనే వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ పైకి వెళ్ళేటప్పుడు క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఇక్కడ వన్ ల్యాక్ క్వాంటిటీ అనేది పెడితే మనకి మేబీ పదివేలో లేకపోతే పదిహేను వేలు క్వాంటిటీయో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఒక ట్వంటీ థౌజండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనుకోండి మిగతా ఎనిమిది ఎనభై వేల ఆర్డర్ల క్వాంటిటీ అనేది ఇక్కడ అంతే మిగిలిపోయి ఉంటుంది దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే అన్ఫిల్డ్ ఆర్డర్స్ అంటారు ఇది చాలా పవర్ఫుల్ అనమాట బట్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది టాపిక్ కూడాను ఇక్కడ అన్ఫిల్డ్ ఆర్డర్స్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్స్ ఫిల్ అవ్వలేదు ఇప్పుడు మనం పెట్టాం వన్ ల్యాక్ క్వాంటిటీ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత చిన్న కిందకి వచ్చి ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ దగ్గర టచ్ అవుతుందో మన ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే ఎక్కువ మార్కెట్ అనేది ఇక్కడ స్పెండ్ చేసింది అనుకోండి ఈ యొక్క లెవెల్లో మన ఆర్డర్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయిపోద్ది దాని తర్వాత మార్కెట్లో స్ట్రెంత్ ఉంటే పైకి వెళ్ళిద్ది లేదంటే కిందకు కూడా వెళ్ళిద్ది ఓకే దట్ ఈస్ దేర్ అయితే ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నామో అన్ఫిల్డ్ ఆర్డర్స్ కాన్సెప్టు ఇది చాలా క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు బట్ ఏంటంటే కొద్దిగా మనం చార్ట్స్ మీద ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ అనుకున్నాం కదా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అవుట్ దగ్గర ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడికి వస్తే కూడా ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు ఎప్పుడు మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది బుల్లిష్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అటెంప్ట్ అనేది చేయొచ్చు ఇది ఒకటి దాని తర్వాత ఏంటంటే మనకి డబల్యూ ప్యాటర్న్ ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ ప్యాటర్న్ లెవెల్ బ్రేక్ అవుట్ అయినప్పుడు కూడా జనరల్గా ఏంటంటే దీన్ని సిఐపి కాన్సెప్ట్ కూడా కింద కూడా తీసుకున్నాం చేంజ్ ఇన్ పొలారిటీ బట్ ఇక్కడ ఇంట్రాడేలో కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఆర్డర్స్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి అనమాట ఇక్కడ ఓకే ఇది కూడా మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవచ్చు అగైన్ ఏంటంటే ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ దగ్గర బై అనేది ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మార్కెట్ అనేది ఇనఫ్ టైం అనేది స్పెండ్ చేసి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్ అవుట్ జరిగిందంటే మీకు ఎగ్జాంపుల్ అనేది కూడా చూపిస్తాను డౌట్స్ క్లారిఫై అవుతాయి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ కిందకు వస్తుంది ఒక్కొక్కసారి మార్కెట్లో మళ్ళీ రీవిజిట్ కూడా కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ యొక్క రీవిజిట్ ఎందుకు చేస్తుంది అంటే జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ ఓకే అండ్ డిఐఎస్ కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు మ్యాక్స్ పార్టిసిపేషన్ కోరుకుంటారు రిటైలర్స్ నుంచి ఇంకా రిటైలర్స్ గురించి మనం చెప్పకూడదు ఓకేనా ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ గెలవాలంటే ఆబ్వియస్గా వాళ్ళకి రిటైలర్స్ అనేవాళ్ళు కావాలన్నమాట సో ఎక్కడైనా వాళ్ళకి అల్గో అల్గోరిథమ్స్ ఉంటాయి ఎక్కడైనా సరే ఇటువంటి వాల్యూమ్స్ ఉన్నాయంటే ఒకసారి మార్కెట్ అక్కడ దాకా పుష్ చేస్తుంది అనమాట పుష్ చేసి ప్రైస్ని అక్కడ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేసి కిందకు పైకి రావడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క యాక్షను రియాక్షను ఈ యొక్క అన్ఫీల్డ్ ఆర్డర్స్ లెవెల్స్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే డెఫినెట్గా ఏంటంటే బెటర్ స్కాల్పింగ్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా చేయొచ్చు దెర్ ఈజ్ నో డౌట్ సో ఈరోజు మనం కనుక చూసుకున్నట్టయితే చాలాసేపు ఇట్లా బ్యాంక్ నిఫ్టీ కన్సల్టేషన్ తీసుకొని ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అవుట్ అయింది దీన్నే మనం సింపుల్గా చెప్పాలి అంటే కూడా బ్రేక్ బ్రేక్అవుట్ అంటాం రైట్ సో జరిగిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇదే లెవెల్ని రీవిజిట్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ కిందకి రావడం జరిగింది సో ఈ యొక్క రీవిజిట్ జరిగినప్పుడు మనం కొద్దిగా పుట్ ఆప్షన్స్ అనేది రిస్క్ చేసామనుకోండి మార్కెట్ అనేది మనకు ఎంతో కొంత రివార్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క మొత్తం కాన్సెప్ట్ని ఒకసారి చార్ట్ మీద చూద్దాం క్లారిటీగా ఉంటుంది ఈరోజు ఏమైందంటే స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది ఇక్కడ ఓకే ఈ గ్యాప్ అప్ సస్టైన్ ఆర్ ఫెయిల్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సస్టైన్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనకి ఎలా చెప్తుంది అంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే కూడా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ కన్వర్ట్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ చాట్ని చూడండి మనకి ఈ యొక్క గ్యాప్ అప్ అయింది దాని తర్వాత రిజెక్షన్ జరిగింది అండ్ ఈ యొక్క ఫైవ్ మినిట్స్ క్యాండిల్ కొద్దిగా ఇండెసిషన్ బట్ ఇదైతే సాలిడ్ క్యాండిల్ ఇది రైట్ అక్కడ నుంచి కూడా బై అనేది జరిగింది స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది సేమ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు సేమ్ చార్ట్ని ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో కన్వర్ట్ చేస్తున్నా చూడండి ఎందుకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అంటే మనకి ఇక్కడ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే బులిష్గానే ఉంది ఎందుకంటే హైర్ హై ఫార్మేషన్లో వెళ్తుంది అండ్ మోరవర్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర అవుట్ అయితే జరిగింది అక్కడ నుంచి పైకి వెళ్ళింది ఎనీహ్ ఇక్కడ మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫాలో అప్ క్యాండిల్ కిందకి రావడం అనేది జరిగింది సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎటువంటి ప్యాటర్న్ ఉంది అనేది చూసుకున్నట్టే ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే మేబీ చాలామంది ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడు బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని అనుకున్న వాళ్ళందరూ కూడాను ఇక్కడ చూడండి చార్ట్ మీద ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఆర్డర్స్ పెట్టి ఉంచుతారు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ అప్ అయింది అండ్ సాలిడ్ క్యాండిల్ కాబట్టి బులిష్లో ఉంది ఓవరాల్గా అన్నీ కూడా సహకరిస్తున్నాయి అనమాట లాంగ్ తీసుకోవడానికి సో ఆవియస్గా ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఈ పాయింట్ దగ్గర రైట్ సో దీన్ని కొద్దిగా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది కన్వర్ట్ చేసుకొని చూద్దాం చూస్తే ఎగ్జాక్ట్గా ఈ పాయింట్కి రావడం జరిగింది అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ హై అనమాట హైకి రావడం జరిగింది ఇమీడియట్గా రిజెక్షన్ అనేది కనిపించింది సో దానికంటే ముందే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు ఇండేషేషన్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ అండ్ ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది జనరల్గా ఈ యొక్క సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం అంటే ఈ యొక్క ఫాలోఅప్ క్యాండిల్ పైన లాంగ్ అనేది తీసుకొని ఈ యొక్క క్యాండిల్ కింద కానీ ఈ యొక్క స్వింగ్ లో కానీ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం జనరల్ థియరీ ప్రకారం అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ చేసింది బట్ స్లోగా వెళ్ళింది ఓకే ఎట్ ద సేమ్ టైం మనం ఏమనుకున్నామంటే ఈ యొక్క కన్సల్టేషన్ జరిగి డబ్ల్యూ ప్యాటర్న్ కావచ్చు ఎం ప్యాటర్న్ కావచ్చు రెండు కూడా సిమిలరు ఇది ఇలా ఉంటే డబ్ల్యూ ప్యాటర్న్ దాన్నే రివర్స్ చేస్తే ఎం ప్యాటర్న్ అవుతుంది ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వాచ్ చేయండి నేను కరెక్ట్గా హారిజెంటల్గా మార్క్ చేస్తున్నాను చూడండి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మార్క్ చేస్తే ఇక్కడ నలభై ఐదు వేల రెండు వందల అరవై ఒకటి ఒక జోన్ అనేది క్రియేట్ అయింది చూడండి ఏం జరిగింది మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది దెర్ ఈజ్ నో డౌట్ అనమాట వెళ్ళిన తర్వాత ఒకనొక పాయింట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంది మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళటం అనేది జరిగింది వెళ్ళిన తర్వాత లోవర్ హై ఇది హై అనమాట ఆబ్వియస్గా దాని తర్వాత ఇది వచ్చేసరికి లోవర్ హై ఫార్మేషన్ జరిగింది బట్ మనం వాచ్ చేస్తుంది ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ జోన్ అనమాట ఇక్కడ మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది చూడండి ప్రైస్ ఈ ఈ జోన్లోకి వచ్చినప్పుడల్లా మళ్ళీ ఏంటంటే బయింగ్ అనేది జరుగుతూ ఉంది బట్ అగైన్ ఏంటంటే ఫైనల్గా సక్సెస్ఫుల్ అవుట్ జరిగింది డౌన్ సైడ్ ఇది మనం చూసుకున్నట్టయితే ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో సక్సెస్ఫుల్ అవుట్ జరిగింది సో ఆబ్వియస్గా ఏంటంటే చాలామంది ఈ యొక్క లెవెల్ దగ్గర ఏదైతే ఉందో ఫార్టీ ఫైవ్ టూ సిక్స్ వన్ అనమాట ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఇక్కడ కానీ ఈ యొక్క జోన్లోకి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ షార్ట్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలామంది లాంగ్ తీసుకున్నారు వాళ్ళు హోల్డ్ చేశారు బట్ ఒక స్ట్రక్చర్ అవుట్ జరిగింది ఇక్కడ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనుకోవచ్చు దీన్ని సింపుల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఆబ్వియస్గా మళ్ళీ ఇదే లైన్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సెల్లింగ్ అనేది జరుగుతుంది ఛాన్సెస్ ఉన్నాయి ఓకే దీని ఏం చేస్తున్నట్టు కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళుతున్నాం చూద్దాం అది ప్రైస్ దగ్గర ఏమన్నా రియాక్షన్ అనేది కనిపించిందా అని చెప్పేసి సో చూస్తే మనకి ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో మార్కెట్ స్ట్రగుల్ అయింది సో ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ యొక్క జోన్లోకి వచ్చిందో ఓకే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్ నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా కిందకు వెళ్ళటం అనేది జరిగింది సో వీటినే మనం ఏమంటామంటే అన్ఫిల్డ్ ఆర్డర్స్ అంటాం అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ బికమ్ ఆ లెవెల్స్ కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే అవి కొంచెం బిగ్గర్ పిక్చర్లో చూస్తాం డైలీ కానీ వీక్లీ కానీ అవర్లీ కానీ బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే వాల్యూ ఏరియా ఎవరైతే డేట్ రేట్ చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క వాల్యూ ఏరియా మీద కూడా కొద్దిగా ఫోకస్ అనేది చేయండి బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి అనమాట సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మన థాట్ ప్రోసెస్ ఏంటంటే ఓకే ఇక్కడ మేబీ ఎవరైనా లాంగ్ తీసుకొని ఉంటే ఈ యొక్క సపోర్ట్ దగ్గర చాలామంది బై చేసి ఉంటారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు డంప్ చేసేస్తారు ఎందుకంటే ఇక్కడ సపోజు హండ్రెడ్ రూపీస్ దగ్గర బై చేశారనుకుందాం ఓకే మళ్ళీ మార్కెట్ అనేది అదే హండ్రెడ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కిందకి వెళ్ళింది ఇక్కడ హండ్రెడ్ దగ్గర బై చేశారు నైంటీకి వెళ్ళింది మళ్ళీ హండ్రెడ్కి వచ్చింది ఏం చేస్తారు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓకే మన ప్రైస్ వచ్చింది ముందు ఎగ్జిట్ అవుదాం అట్లీస్ట్ పార్షియల్గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అన్న థాట్ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే లాంగ్ పొజిషన్ హోల్డ్ చేస్తారంటే మార్కెట్ పైకి వెళ్తూ ఉందనుకోండి వాళ్ళకి లాసులు ఉండవు హోల్డ్ చేస్తారు బట్ ఎప్పుడైతే కిందకి వెళ్తుంది లాంగ్ తీసుకున్నప్పుడు ఆపోజిట్లో అప్పుడేంటంటే లాస్ పొజిషన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇదేంటంటే బౌన్స్ అనమాట ఇది బౌన్స్ జరిగింది ఒక ఆపర్చునిటీ ఎగ్జిట్ కోసం అందుకని వాళ్ళు ఎగ్జిట్ తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట సో ఏంటంటే ఈ యొక్క లెవెల్స్ ఈ యొక్క ఏరియాస్ కూడా మీరు ఫోకస్ అనేది చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ యొక్క వాల్యూ ఏరియా గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా ఏంటంటే కింద కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ